వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన దోషరహిత ఓటర్ల జాబితాలు రూపకల్పన ప్రక్రియలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పటిష్ట ప్రణాళికతో వ్యవహరించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ డాక్టర్ పి భాస్కర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఇలకియ డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డిలతో కలిసి ఓటర్ల జాబితా పరిశీలకులు భాస్కర్ జిల్లాలకు సంబంధించి ప్రత్యేక సంక్లిప్త సవర్ణ 2023 కార్యకలాపాలపై ఈఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు, సలహాలు సూచనలు స్వీకరించారు. దీనికి హిస్టారికల్గా చూస్తే వాస్తవంగా మేము 96లో సర్వీస్లో చేసినప్పుడు అప్పుడు ఒక డివిజన్లో ఆర్టీఓ ఎలక్షన్ కమిషన్ ఒక చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ రిఫార్మ్ ఫోటో ఎలక్ట్రాన్ రోడ్ వచ్చింది. దానివల్ల నాకు చాలా విషయాలు రిజాల్వ్ అయ్యాయి. అప్పుడు నేను కూడా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్ కమిషన్లో ఉండి ఫోటో ఎలక్ట్రాన్ రోడ్ విషయంలో రమేష్ టుగెదర్ అప్పుడు నాకు విశాఖపట్నానికి గోల్డ్ మెడల్ కూడా వచ్చినట్టుంది. అర్బన్ ఏరియాస్లో 90% అయితే చేసాం మేము. సో ఎలక్ట్రాన్ రోల్ ప్యూరిఫికేషన్లో భాగంగా ఫోటో ఎలక్ట్రాన్ రోల్ ఫోర్స్లోకి రావడం అనేది ఒక మంచి పరిణామం. ఇప్పుడు ఆధార్తో లింక్ చేస్తున్న వల్ల ఇంకా ప్యూరిఫై అవ్వడానికి అవకాశం ఉంది. సో ఆధార్తో లింక్ చేస్తున్న వల్ల ఇంకా డూప్లికేషన్ లేకుండా